ఈరోజు ఈ ఒక ఫంక్షన్కి వచ్చేసిన మన ముఖ్య అతిథులు శ్రీ ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కీర్వాణి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబరు మన ప్రఖ్యాత ఫిలిం డైరెక్టర్ శ్రీ ఎస్ఎస్ రాజమౌళి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు విచ్చేసిన మన ప్లాస్మా యోధులు మన రిసిపియెంట్సు డోనర్సు మొత్తం ఈరోజుకి ఒక మొత్తం ఈ సాంగ్ అనేది కంపోజ్ చేయడం జరిగింది మొత్తం కీర్వాణి గారికి సహకరించిన మొత్తం ఒక మ్యూజికల్ టీమ్ మెంబర్స్ అందరికీ విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా గుడ్ మార్నింగ్ టు ఆల్ ముఖ్యంగా నా తరఫు నుంచి మొత్తం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసర్స్ తరఫు నుంచి ఈ ఫంక్షన్స్కి వచ్చిన మన కీర్వాణి గారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మన రాజమౌళి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి విచ్చేసిన ప్లాస్మా యోధులు మన రెసిపియెంట్స్కి మ్యూజికల్ టీమ్కి మన పోలీస్ ఆఫీసర్స్కి మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా స్వాగత కోరుతున్నాను. అందరు కూడా తెలుసు మనము ఇప్పుడు మన సెక్రటరీ గారు కృష్ణ గారు చెప్పినట్లు ప్రజల్లో చాలా అపోహలు ఉండింది ఏమంటే మనము ఆ ప్లాస్మా ఇస్తే ఏమవుతుందని చెప్పి. సో దాని తోడుగా మనము ఒక అవేర్నెస్ తీసుకురావాలి, పబ్లిక్లో ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పి అనేక కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా మా వైపు నుంచి కూడా ఫెలిసిటేట్ చేయడము ప్లాస్మా యోధాస్ని వాళ్ళకి ఇక్కడ పిలవడము, ముఖ్యంగా చిరంజీవి గారు, నాగార్జున గారు, మన విజయ్ దేవరకొండ గారు, ఈరోజు రాజమౌళి గారు, కీర్వాణి గారు, సో ఇలాంటి పెద్దలందరూ కూడా పిలిపించి వాళ్ళకి సన్మానం చేయడము, సో వాళ్ళు కూడా స్ఫూర్తి నింపడానికి కూడా మా వంతు కృషి చేయడం జరిగింది. దాని తోడుగా మనము అదే ఈరోజు కూడా ఒక సాంగ్ కంపోజ్ చేయడం జరిగింది. ప్లాస్మా యోధులు ప్లాస్మా ఇవ్వడానికి ఒక డొనేట్ ప్లాస్మా డిఫీట్ కరోనా అని చెప్పి మన కీర్వాణ్ గారు వాళ్ళ టీం మెంబర్సు ఒక మంచి పాటను పాడినారు. మన పిఏ శ్రీధరు పాట రాయడం జరిగింది. అంతకుముందు కూడా మన కోవిడ్ టైంలో కూడా కీర్వాణి గారు కూడా ఒక మంచి పాటని వాళ్ళు కంపోజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మీ అందరి తరఫు నుంచి నా తరఫు నుంచి కూడా పిఏగా శ్రీధర్ గారికి, కీర్వాణి గారికి, మొత్తం వాళ్ళ మ్యూజికల్ టీంకు, జీవన్ గారికి, సింగర్ హారికాకి, వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదం తెలుపుతున్నాను. డెఫినెట్లీ నాకు విశ్వాసం ఉంది సార్, ఈ సాంగ్ వల్ల ఇంకా చాలామంది డోనర్స్ ముందు వస్తారు, వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి బాగా అనుకూలం అవుతుందని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. ఇప్పుడే మనకు చాలా మంచి చైతన్యం వచ్చింది సార్ పబ్లిక్లో. సో ఇప్పుడే మన ప్రవీణ్ చెప్పినట్లు దాదాపు 481 డోనర్స్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ సార్. ఆల్మోస్ట్ వీ హ్యావ్ సేవ్డ్ 850 లైవ్స్. చాలామంది దాదాపు 481 మందికి మనము ప్లాస్మా డొనేట్ చేయడం జరిగింది సార్. 850 మందికి మనము బతికించగలిగాను సార్. ముఖ్యంగా ఆల్మోస్ట్ చాలామంది వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా హ్యాపీ అయినారు సార్. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్ సార్. ఇది మొత్తం కారణము ఇది, ఎందుకంటే చాలా ఇది అంతకుముందు మనం కోవిడ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది, దాని ద్వారా కూడా కొంత పబ్లిక్ హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక క్లిష్ట సమయం కూడా చాలామంది ప్లాస్మా అవసరం అని చెప్పి చాలామంది ఫోన్ చేయడము, మెసేజ్ ఇవ్వడము, వాట్సాప్లో మెసేజ్ రావడము, చాలామంది కాల్ చేయడంతో ఎందుకు మనము చేయవద్దని చెప్పి మన ఆఫీసర్స్, ముఖ్యంగా మన పోలీస్ ఆఫీసర్స్ ముందు రావడము, ప్లస్ తర్వాత మనము సివిలియన్స్ కూడా చాలామంది ముందు వచ్చినారు సార్, ప్లాస్మా యోధులు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు వాళ్ళు ముందు ఉండి ఇద్దరు ప్రాణాలను కాపాడినారు సార్. ఐ రిమెంబర్ సమ్ పీపుల్ సార్, లైక్ మన నితిన్ అని చెప్పి హి హాస్ డొనేటెడ్ 5 times ప్లాస్మా సార్. మన ఉదయ్ కిరణ్ గుప్తా అని చెప్పి షాద్ నగర్ హి హాస్ డొనేటెడ్ 4 times. శ్రీకాంత్ అని చెప్పి మన ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ హాస్ డొనేటెడ్ 2 times సార్. అదేవిధంగా చాలామంది హైదరాబాదు, రాచకొండ, మన సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్, తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ ఎక్కడున్నా వాళ్ళు వచ్చి వాళ్ళు ఎఫెక్ట్ అయినారు, ముందు వచ్చి ప్లాస్మా ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది ఒక మంచి వాతావరణం సార్, మంచి ఒక శుభ పరిణామం సార్. సో వాళ్ళందరూ కూడా ప్లాస్మా డొనేట్ చేసిన వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను సార్. అదేవిధంగా మనకు ఈ ఒక కృషిలో కూడా మన డాక్టర్స్, మన హాస్పిటల్ యాజమాయనను కూడా మనం అభినందించాల్సింది సార్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళకందరూ కూడా ఇట్లా ప్లాస్మా ఇవ్వడంతో ఎట్లా లాభం అవుతుందని కూడా చెప్పడం జరిగింది సార్. ముఖ్యంగా హాస్పిటల్స్కి, డాక్టర్స్కి, మన వాలంటీర్స్ అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఇప్పుడు మనము ఎందుకంటే అంతకుముందు చాలా ఒక పబ్లిక్ కూడా ఒక రకమైన అపోహలు ఉండింది, ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎవరిని కాంటాక్ట్ చేయాలని చెప్పి. ఇప్పుడు మనము ఎస్సీఎస్ డొనేట్ ప్లాస్మా డాట్ ఎస్సీఎస్సీ డాట్ ఇన్ అని చెప్పి మనము ఒక వేదికను
క్రియేట్ చేసిన తర్వాత చాలామంది ఒక విశ్వాసం వచ్చేసింది, చాలామంది ఒక ట్రస్టెడ్ సోర్స్ అయిపోయింది. ఇట్ హస్ బికమ్ అ లైఫ్ లైన్ టు మెనీ ఆఫ్ ది పేషెంట్స్ సార్. అది చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. ముఖ్యంగా దాని కృషి మన డొనేట్ ప్లాస్మా డాట్ ఎస్సీసీ డాట్ ఇన్ మనం రెడీ చేయడంలో, మన పల్లవ్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్, మన కృష్ణ గారు, మొత్తం మన ఎస్సీఎస్సీ టీం బాగా కృషి చేసింది సార్. వాళ్ళు కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను సార్. ఈ మొత్తం ఇప్పుడు ఇట్లా ఫంక్షన్ నడుస్తుంది కానీ సార్, మనకు ఫంక్షన్ అయిన తర్వాత ఇట్ బికమ్స్ అ కాల్ సెంటర్ సార్. దిస్ ఆల్ బికమ్స్ అ కాల్ సెంటర్ వేర్ అబౌట్ 40 to 50 వాలంటీర్స్ సార్ ఫ్రమ్ రాబిన్హుడ్ ఆర్మీ, మన ఐటీ ఎంప్లాయీస్ హూఆర్ అవర్ వాలంటీర్స్ ఫ్రమ్ ఎస్సీఎస్సీ ప్లస్ అక్షయ పాత్ర యంగిస్తాన్ వాలంటీర్స్ సార్. దే వర్క్ అండ్ దే కాల్ ఆల్ దీస్ కోవిడ్ ఎఫెక్టెడ్ వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి వాళ్ళందరూ కూడా కన్విన్స్ చేయడం జరుగుతుంది సార్. ముఖ్యంగా మనకు ఎస్సీఎస్సీ వాలంటీర్స్, యంగిస్తాను, అక్షయ పాత్ర, రాబిన్హుడ్ ఆర్మీ వాలంటీర్స్ అందరూ కూడా పేరు పేరు అభినందిస్తున్నాను సార్. ఏ బిగ్ సెల్యూట్ టు దెమ్ సార్, బికాజ్ వాళ్ళు చాలా పేషెన్స్తోనే వాళ్ళు చేయడం జరుగుతుంది సార్. అక్కడ ఉన్న వాళ్ళంతా మన వాలంటీర్ సార్, హూ ఆర్ వేరింగ్ ఆల్ ద బ్లూ టీషర్ట్ సార్, దే ఆర్ ఆల్ అవర్ వాలంటీర్ సార్, హూ వర్క్ డే మార్నింగ్ ఇక్కడ 8 o'clock వస్తే ఈవినింగ్ 8 o'clock వెళ్తున్నారు సార్. ఈవెన్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉన్నా బికాస్ దే ఆర్ ఏబుల్ టు వర్క్ సార్ అండ్ దే ఆర్ ఏబుల్ టు కన్విన్స్ సార్. సో ఐ అప్రిషియేట్ ఆల్ ది వాలంటీర్స్ ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ సార్. ముఖ్యంగా చాలామంది అపోలో ఉన్నప్పుడు మన రాజమౌళి సారు ముందు వచ్చి వాళ్ళు ఎఫెక్ట్ అయిన తర్వాత నేను ప్లాస్మా ఇస్తానని చెప్పడం చాలా ఒక హ్యాపీ అనిపిస్తుంది సార్, చాలా ఒక మంచి పరిణామం అనిపించింది సార్. ఎందుకంటే డెఫినెట్లీ ఇది చాలామందికి కూడా ఒక స్ఫూర్తి నింపింది సార్, చాలామందిలో అపోలు కూడా పోగొట్టారని కూడా చాలా ఒక స్ఫూర్తి నింపింది సార్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు రాజమౌళి గారు ఫర్ ట్వీటింగ్ అండ్ ఆస్కింగ్ పీపుల్ టు కమ్ డొనేట్ అండ్ ఈ హిమ్సెల్ఫ్ హ్యాస్ అగ్రీడ్ దట్ ఒకసారి రీకవర్ అయిన తర్వాత, ఇప్పుడు కూడా మార్నింగ్ నాకు కలిసినప్పుడు చెప్తున్నారు ఎప్పుడు ఒక టైం పీరియడ్ అయిన తర్వాత డెఫినెట్లీ నేను కూడా ముందు వచ్చి యాంటీబాడీస్ డెవలప్ అయిన తర్వాత ఇస్తానని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సార్, బికాజ్ చాలామంది ఇలాంటి వాళ్ళు ముందు వచ్చి ఎఫెక్ట్ అయిందని చెప్పడం ఒక మంచి శుభ పరిణామం. తర్వాత వచ్చి నేను ప్లాస్మా ఇవ్వడం అనేది కూడా చాలా ఒక గొప్ప పని సార్. సో ఐ అప్రిషియేట్ సార్ అండ్ ఐ హోప్ అదర్స్ ఆల్సో మీ నుంచి స్ఫూర్తి తీసుకుని వాళ్ళు ముందు రావాలని చెప్పి కోరుతున్నాను సార్. అదేవిధంగా చాలామంది ఇంకా కరోనా పైన కూడా చాలా రకరకాల అపోలు ఉంది, డిసీజ్ పైన, వైరస్ పైన కూడా. సో ఎవరు కూడా మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను, మీరు ఎవరు కూడా అవమానించవద్దు. మీరు ఫస్టే ఎఫెక్ట్ అయినారంటే వాళ్ళందరూ కూడా దూరం పెట్టవద్దు, ఎందుకంటే టుమారో దే ఆర్ గోయింగ్ టు బి అవర్ లైఫ్ సేవియర్స్, దే ఆర్ గోయింగ్ టు బి అవర్ లైఫ్ లైన్. సో ముఖ్యంగా వాళ్ళు ఎవరిని కూడా అవమానం చేయవద్దు. అదేవిధంగా మనము ఎఫెక్ట్ కావద్దంటే మన దగ్గర ఒక మంచి రోగ నిరోధక శక్తి ఉండాలి. సో పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, బీ పాజిటివ్, బీ మీరందరూ కూడా మంచి ఆరాం తీసుకోవాలి, మంచి పాజిటివ్ ఆలోచన ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన ప్లాస్మా యోధులకి అందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను, ముఖ్యంగా మీ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా మన వాలంటీర్స్తో మాట్లాడితే వాళ్ళు చెప్పేది ఒకటే ఒకటి చెప్తున్నారు, వీళ్ళు ఎఫెక్ట్ అయిన పర్సన్స్ అందరూ కూడా ముందు వస్తున్నారు కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ముందు రాణిస్తలేరు సార్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి అడ్డం ఉంటున్నారని చెప్పి పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, మీరందరూ కూడా ముందు రావాలి, డొనేట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. లేటెస్ట్ డొనేట్ ప్లాస్మా అండ్ డిఫిట్ కరోనా. మీరందరూ కూడా ముందు వచ్చి మీరు ఎంత అపోలు ఉంటే కూడా మీకు బాగా సురక్షితంగా మనం తీసుకెళ్లడం జరుగుతుంది. హాస్పిటల్ కూడా అన్నీ శానిటైజ్ చేసి మీరందరూ కూడా అక్కడ మంచి ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా అపోలు పెట్టుకోవద్దు, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్. అదేవిధంగా చాలామంది ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారంటే నేను ఎఫెక్ట్ అయినాను, నేను ఇచ్చానంటే నాకు అవసరం ఉన్నప్పుడు ఎవరు ఇస్తారని చెప్పి అనుకుంటున్నారు. నేను చెప్తున్నాను, మా సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి మీ అందరు కూడా హామీ ఇస్తున్నాను, మీకు అవసరం ఉన్నప్పుడు మీరు ఈరోజు మనకు ప్లాస్మా ఇస్తే, మీకు అవసరం ఉన్నప్పుడు మనం మీకు ఇస్తాను, మీ పేరుని టాప్ ప్రయారిటీలు పెట్టి మీకు ఎంత ఏ గ్రూప్ అయినా మీరు ఈరోజు ఓ పాజిటివ్ వాళ్ళు ఇస్తే మీకు తర్వాత ఏబి కావచ్చు, ఏ నెగిటివ్ కావచ్చు, ఏ ప్లాస్మా అవసరం ఉన్నా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మన డోనర్స్ ఆర్ దేర్. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీకు ఎవరు కూడా పెట్టుకోవద్దు, నేను మళ్ళీ ఇస్తే నాకేమవుతుంది, మనకి ఇవ్వడానికి ఉంటుందా లేదని చెప్పి అనుకుంటున్నారు. సో అలాంటి అపోలు పెట్టుకోవద్దని చెప్పి నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలామంది ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది వచ్చి ఈ యొక్క క్యాంపెయిన్ ప్రమోట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, మొత్తం మన ఇక్కడ ఉన్న సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీసర్స్ తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన రాజమౌళి గారికి, కీర్వాణి గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ ఇచ్చేసిన ప్లాస్మా యోధులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకోటి సార్ అభినందిస్తున్నాను. ముఖ్యంగా వాలంటీర్స్ ఏ బిగ్ సెల్యూట్ టు ఆల్, ప్లీజ్ కంటిన్యూ ది గుడ్ వర్క్ డన్. అండ్ ఆల్సో మన ఐటీ ఇండస్ట్రీ నుంచి కూడా మనకు అంతకుముందు కోవిడ్ టైంలో బాగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన ఇన్ఫోసిస్ సెంటర్ హెడ్ గుణాలన్ గారు వచ్చారు, వాళ్ళు కూడా నేను పేరు పేరుగా స్వాగతం కోరుతూ, ఐ ఆల్సో అప్రిషియేట్ దేర్ సపోర్ట్ ఫర్ అవర్ క్యాంపెయిన్. సో ఈరోజు ఈ కార్యక్రమం చేసిన అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.